Fantastic! This city is very beautiful. అంటే పారిస్ కన్నా బాగుంది ఎవరు ఓహో చూడు నా మొహం ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపిస్తుంది జస్ట్ లైక్ దట్ ఐ లైక్ మై కంట్రీ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ నేను తిరిగి అనుకున్న ఈ ఊరు అందంగా ఉంది కానీ ప్రేమగా మాట్లాడుకునేందుకు వీలు లేకుండా ఇలా కార్లో వెళ్తూ మాట్లాడుకోవడం ఏమిటి వై ఏ నీకు ఇలా వెళ్తూ మాట్లాడడం ఇష్టం లేదా నో నో అలాని కాదు ప్రేమించుకునే వాళ్ళు సాధారణంగా ఎవరు లేని చోట ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటారు మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా ఏమీ లేదు ఏదో ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళాక ఎత్తుకున్నాక మీ వాళ్ళందరినీ పిలిచి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని నువ్వు జెండా ఎత్తిచ్చుగా అందుకోసమే ఇంతమంది సాక్షులు కావాలని ఊరంతా తిప్పుతున్నాను ఓకే షల్ వి షౌట్ అందరి ముందు గట్టిగా అరుద్దామా ఏమని ఐ లవ్ యు అలా సిగ్గుపడితే కుదరదు అరవాల్సిందే ఓకే నే ముందరానా ఐ లవ్ యు రేపు మనం మీట్ అయ్యేది ఇలా రోడ్ల మీద కాదు మీ పొలంలో చిట్ట చివరకు మన వారి కాంట పడక హాలునకు చేరితిమి ఇంటి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండిననిపించచ్చున మరి ఒక విషయం ఏంటి ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేది మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయచ్చు ఒరిజినల్ చార్మినార్యే ఇచ్చట మనకు టికెట్లు దొరుకున్నట్లు లేవు ఆడవాండ్రను బతిమాలి నాలుగు టికెట్లు సంపాదించుకుందాము రమ్ము ఆడవాళ్ళ టికెట్లు మొగలు కూర్చోవద్దంటే అచ్చటనే కూర్చుందాము ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును రమ్ము నాలుగు టికెట్లు తీయము బేబీ ఊరుకోవయ్యా ఇప్పుడే ముగ్గురికి వెళ్ళరు ఈ గొంతెచ్చటను విన్నట్లున్నది సతీ అనసూయ మనము మొగుడు పెండామన్న విషయము ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు నాలుగు టికెట్లు తీయము రెండో ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను మూడో ఆట కూడా చూతాము వానికి దమ్మున్న ఎన్ని ఆటలైనా వేయమను అన్ని ఆటలు చూతాము ఉద్రేకంలో ఉన్నాను తొందరగా తీయము తీరని మోహము వీళ్ళంతా ఎవరు మీ పొలంలోకి వెళ్తున్నారు దురాక్రమణదారులా వీళ్ళందరూ మా పొలంలో పనిచేసేవాళ్ళు కూలీలు అంటే మీ పని మీరు చేసుకోరా నో నేస్తే డబ్బులు పారేస్తే చక్కగా చేసేవాళ్ళు ఉండగా అలాంటి పనులు మనం ఎందుకు చేయడం రియలీ రియలీ ఐ పిటీ ఇంకా మన దేశం ఇంత దిగజారిపోయి ఉందా లుక్ అమెరికాలో ఇలా కాదు ఒకడి భార్యతో ఇంకోడు కాపురం చేయడంలో తప్పు లేదు కానీ ఒకడి పొలంలో ఇంకోడు పని చేయడం చాలా తప్పు ఎందుకని మన పని మనం చేసుకోవడంలో గౌరవం ఉందని వాళ్ళ నమ్మకం యు నో వన్ మోర్ థింగ్ మన సైజెస్ ని కాపాడు ఎక్సర్సైజ్ వ్యవసాయం హాయ్ హలో ఎవరి బారి ఈ రోజు మీ పని మేం చేస్తాం మీ కూలీ మీ ఇంటికి పంపిస్తాం ఓకే మనకెందుకండి ఆడుతూ పాడుతూ సరదాగా చూసుకోవచ్చుగా ఆడుకోవాలి పాడుకోవాలి ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి పని చేస్తూ ఆడుకోవాలి ఓకే ఈ రోజు ఈ పొలం పనంతా నువ్వు నా పక్క నుండి చేస్తున్నావు ఓకే కమ్ ఆన్ బేబీ దొరసాన్ని దున్నుతున్నది గాలి సోకితే కందిపోయే మెత్తని చేత మేడి పట్టి నాగలి నొక్కి పట్టి బాగా కొత్తదుక్కి దొరసాన్ని దున్నుతున్నది నా సామిరంగా దొరసాన్ని దున్నుతున్నది దొరకాని దొన్న
పైరుమొలవడే పడుచుదాన్న అరే పైసాలు నాటితే పసిదాన్న పైరుమొలవడే పడుచుదాన్న చెమటతో తడబందే చిన్నదాన్న సిరులు పొంగవే చిట్టికోన దొరసాని తోడుతున్నది నా సామిరంగా దొరసాని తోడుతున్నది కడుము చుట్టూ చెంగు దుట్టి జనప బొక్కెన చేత బట్టి మాటికి వంగి వంగి భూత భావి నీరు దొరసాని తోడుతున్నది నా సామిరంగా దొరసాని తోడుతున్నది తోడు 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 అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండా నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు అయ్యి డాడీ. అబ్బాస్ రత్నకుమార్ అదే పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా అంత గొప్ప సింగరా? అవును డాడీ, మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకి అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ, ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ, మీరే స్వయంగా వెళ్లి మాట్లాడితే మంచిది. ఏంటి సుబ్బారాయుడు కొంపకు నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ ప్లీజ్. నమస్కారం బావా. కులాసైనా ఏం చెల్లెమా బావున్నావా? ఎవరు? గజపతిరాయుడు బావ గారా, మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నాను లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది, అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసమే వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరో అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును వచ్చాడు, మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమావకు పెత్తల్లి మనవడు, నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగో వస్తున్నాడు, మాట్లాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా, జుట్టంతా లాగేస్తాడు. పద పద పదవే మనం పొద్దులు రాసుకుందాం. మోసీ కాలం పులుకే మో మల్కీపురం సొగసే మో ఈసా పట్టం జగదంబ జంధన్.